السلام علیکم ناظرین، میں آپ کا دوست ظفر الدین اور آپ دیکھ رہے ہیں حیدرآباد ٹوڈے نیوز۔ آداب ناظرین، شہر حیدرآباد جوبلی ایکس پی ایس حدود میں رمیش نامی شخص کا اغوا کر کے فروتے کی رقم نہ ملنے پر نامعلوم افراد نے رمیش کا قتل کر دیا۔ تفصیلات کے مطابق ایس آر نگر کا رہنے والا رمیش، جو پیشے سے مچھلی کا کاروبار کرتا تھا، پچھلے دو دن سے رمیش لاپتہ تھا اور رمیش کے گھر والوں نے پولیس اسٹیشن میں اس کی گمشدگی کی شکایت درج کرائی۔ رمیش کے گھر والوں کو دوسرے دن صبح کسی نامعلوم افراد نے فون کر کے رمیش کو چھوڑنے کے لیے 90 لاکھ روپے دینے کا مطالبہ کیا۔ رمیش کے گھر والوں نے فروتی نہ دینے پر نامعلوم افراد نے رمیش کا قتل کر ڈالا۔ آج رمیش کی لاش جوبلی ہلز کے علاقے میں ایک گھر میں بہت ہی مشتبہ حالت میں پائی گئی۔ پولیس نے رمیش کی لاش کو پوسٹ مارٹم کے لیے عثمانیہ دواخانہ منتقل کر دیا اور ایک کیس درج کر کے اس کیس کی تحقیقات کا آغاز کر دیا۔ آئیے دیکھتے ہیں ہمارے نمائندے عقیل خان کی رپورٹ۔ ఎఫ్ఐఆర్ బుక్ చేసినాము, లుక్అవుట్ నోటీస్ కూడా పెట్టించాము. ఇంకా ఎవరు డిమాండ్ చేసారు, ఎవరు కిడ్నాప్ చేసారు, కిడ్నాప్ చేసి 90 లక్షల రూపాయలు అడిగారు. అడిగి ఈరోజు కూడా మేమే క్యాష్ పంపిస్తామని మేము కూడా మెసేజ్ పెడతా ఉన్నాము. ఆ మెసేజ్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సర్చింగ్లో ఉన్నారు. ఈరోజు వరకు ఫైండ్ అవుట్ కాలేదు. ఇప్పుడే మాకు తెలిసింది, మేము ఈవెన్ ఎస్ఆర్ నగర్ పరిస్థితుల్లో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం. మా అన్న ఆయన తెలిపోయారు సార్. ఈరోజు మీకు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని చెప్పి శనివారం సాయంత్రం సార్ ఎవరు బెదిరించినట్టు ఏం కాల్స్ ఏం లేవు సార్. బెదిరింపులు మాత్రం లేవు సార్. ఏం చేసేవాడు డీటెయిల్స్ కానీ మరియు ఏజీ కానీ రెండు షాపులు ఉన్నాయి మాకు. అంతే సార్. అంటే కిడ్నాపర్స్ ఫోన్ చేసినప్పుడు వాళ్ళు తెలిసిన మాటలా కనిపించింది. వాళ్ళు మాట్లాడట్లేదు సార్. ఓన్లీ వాట్సాప్ మెసేజ్ పంపుతున్నారు. అది ఫోన్లో నుంచి కూడా పంపట్లేదు, ఓన్లీ కంప్యూటర్ నుంచి పంపిస్తున్నారు. దాంతో కూడా వీళ్ళు కూడా ట్రేస్ చేయలేకపోయారు. ఇప్పుడు ట్రేస్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు దొరకలేదు సార్. వాళ్ళ కిడ్నాపర్స్ మాత్రం ఇంకా మా అన్నయ్య బతికే ఉన్నాడు. మీరు డబ్బులు ఇస్తే మేము విడుదల చేస్తామన్నట్టే చెప్తున్నారు. మేము ఇంకా మాకు చాలా ఆశలు ఉన్నాయి. మాకు ఇక్కడ రాలేదు సార్. మేము ఎంత అంటే ఫస్ట్ ఎంత డిమాండ్ అడిగారు సార్? సార్ చూస్తే మా పోలీస్ సిబ్బంది ఇక్కడ ఒక రూమ్లో గత 3 రోజులు అది శవం కుళ్ళిపోయి ఆ తర్వాత చాలా దుర్వాసన వస్తుంది. ఇప్పుడు మా బ్లూస్ టీమ్, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా వచ్చాయి. దీనికి సంబంధించి ఇంతకుముందే ఎస్ఆర్ నగర్ పిఎస్లో ఒక మిస్సింగ్ కేసు 1వ తారీఖున రిజిస్టర్ అయింది. అది ఫస్ట్న అతను మిస్సింగ్ అయితే సెకండ్ 3 గంటలకి సుమారు ఆ సమయంలో వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే రమేష్ ఉన్నాడో ఇతను ఆచూకీ గురించి ఆల్రెడీ కొన్ని టీమ్స్ ఫామ్ చేసి అతనికి సంబంధించిన సెల్ ఫోన్ ట్రాకింగ్ అవన్నీ కూడా, కాల్ డీటెయిల్స్ అనాలిసిస్ అవన్నీ కూడా చేయడం జరిగింది. సో నిన్న అతని 2 ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అతనికి సంబంధించినవి, వాళ్ళ బంధువులు ఇచ్చినవి, ఆ 2 ఫోన్స్ కూడా మేము వెరిఫై చేస్తే 2 స్విచ్ ఆఫ్ ఉన్నాయి. ఆ తర్వాత ఈరోజు నిన్న అతనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్, అతను రోజు ఎక్కడికి వెళ్తాడు, ఎవరితో తిరుగుతాడు, ఇవన్నీ కూడా సేకరించి ఈరోజు
మా వాళ్ళ మన అతని రెండు ఫోన్స్, అతనికి సంబంధించిన ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఇద్దరు మహిళలు, అదేవిధంగా అతని ఫ్రెండ్స్, వీళ్ళందరి ఫోన్స్ కూడా నెంబర్స్ తీసుకొని అవి కూడా అనాలిసిస్కి కాల్ డీటెయిల్ అనాలిసిస్ని తెప్పించి అవి కూడా ఈరోజు వెరిఫై చేస్తుంటే దాంట్లో ఒక ఫోన్కి సంబంధించిన అడ్రస్ గుడివాడ వచ్చింది, ఇంకొకటి ఇంకొక దగ్గర వచ్చింది. అవన్నీ కూడా వెరిఫికేషన్ చేస్తుండగా ఈరోజు ఇక్కడ జవహర్ నగర్లో ఈ బాడీ మాకు లభ్యమైంది అతన్ది. సో అతన్ని ఖచ్చితంగా ఎవరో మర్డర్ చేశారు, అతనుకి సంబంధించిన ఎవరైతే దుండగులు ఉన్నారో వాళ్ళ గురించి ఇప్పుడు మేము వెరిఫై చేసి ఖచ్చితంగా ఈ ఒక రెండు రోజుల్లో వాళ్ళ ఎవరైతే ఉన్నారో మా మర్డరర్స్ని ఖచ్చితంగా మేము పట్టుకుంటాం. ఈ బాడీని అంటే ఇప్పుడు చూస్తే బాగా ప్యూటిఫై అయిపోయి ఉంది, బాడీ పూర్తిగా డికంపోజిషన్ స్టేజ్లో ఉంది. అంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు అది బాడీని చూస్తుంటే తెలిసేది ఏంటంటే ఏ రోజైతే అతను మిస్సింగ్ ఉన్నాడో ఫస్ట్న మిస్ అయిన రోజే అతన్ని చంపినట్టు తెలుస్తుంది. సో ఈ ఇక్కడైతే ఎవరైతే ఈ ఇల్లు రెంట్ తీసుకున్నాడో అతను కూడా ఒక నెల పైన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎవరో రెంట్ తీసుకున్నట్టు తెలుస్తుంది, ఆ ఓనర్ చెప్తున్నాడు. ఆ ఓనర్ కూడా అతనికి సంబంధించిన ఆధారాలు, ఆధార్ కార్డు కానీ లేకపోతే వేరే ఏం డాక్యుమెంట్స్ పెట్టుకోకుండా కూడా అతను అతని ఏదైతే ఆ వన్ రూమ్ ఉందో అది రెంట్కి ఇవ్వడం జరిగింది. సో దాంట్లో ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇంకొక మహిళ, ఇద్దరు చిన్నపిల్లలతో వచ్చాడని తెలుస్తుంది. సో వాళ్ళ గురించి కూడా మాకు కొంత ఇన్ఫర్మేషన్ ప్రస్తుతం ఉంది. ఎవరైతే దానికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి, అతని పేరు అది నిజమో కాదో కూడా తెలియదు. సో అతనికి సంబంధించిన వ్యక్తులు, దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏ శ్రీనివాస్? ఈ శ్రీనివాస్ మిస్సింగ్ పర్సన్ రమేష్. మీరు అనేది మిస్సింగ్ పర్సన్ గురించా? సస్పెక్ట్ ఒక 1 మంత్ నుంచి ఇక్కడ ఉంటున్నాడు. అతను ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నారో అతనికి ఒక కిరాణా స్టోర్ ఉంది, అక్కడికి ఇల్లు లాక్ చేసుకొని, మెయిన్ డోర్ లాక్ చేసుకొని కీ అక్కడ ఇచ్చేవాడంట. లాస్ట్ 1 వీక్ నుంచి అతనికి ఇక్కడ చూసినట్టయితే ఎవరు చెప్పట్లేదు. సో అంటే కానీ 1 వీక్ లోపల మరి నైట్ టైం వచ్చి ఇక్కడ అతన్ని తీసుకొచ్చి ఇక్కడ మర్డర్ చేశాడా, బయట మర్డర్ చేసి ఇక్కడ బాడీని తీసుకొచ్చాడా అన్నది ఇంకా డిసైడ్ చేయాల్సింది. అంటే అతను ఇది ఇన్సిడెంట్ అయిన తర్వాత ఫస్ట్న ఇతను మిస్ అయ్యాడు, సెకండ్న మాకు రిపోర్ట్ వచ్చింది పోలీస్ స్టేషన్కి, థర్డ్న ఒక మెసేజ్ వచ్చింది ఆయన కోడళ్ళ ఫోన్కి, వాట్సాప్ మెసేజ్ వచ్చింది ఇట్లా మా దగ్గర ఉన్నాడు, మీరు డబ్బులు ఇస్తే రిలీజ్ చేస్తామని. సో అది థర్డ్న వచ్చింది. సో ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది. లేదు, నథింగ్ ఈజ్ అంప్యుటేటెడ్, ఇట్స్ హైలీ ప్యూట్రిఫైడ్.